ఎక్కడ చూసినా సరే మన మాస్ మహారాజా రవితేజ సినిమా కలకలాడేస్తుంది. ఏంటి ఏ థియేటర్లో చూసినని అది 5 రోజులకి ఎంత కలెక్షన్ వచ్చిందంటే ఓన్లీ మన హైదరాబాద్లోనే 31.45 లాక్స్ వచ్చింది. ఏంటి ఓన్లీ బుక్ మై షోలో ఫస్ట్ 5 రోజుకే. మన వైజాగ్ చూసుకొచ్చే అంటే 34.78 లాక్స్ వచ్చింది. ఏంటి ఓన్లీ బుక్ మై షోలో. బుక్ మై షోలోనే ఇలా దల్దల్ ఆడిస్తుందంటే ఏంటి మాస్ మహారాజా ధమాక. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది అది వేరే విషయం. అంటే ఇప్పుడు ఈ ధమాక అన్నది ఒక్క ధమాక కాదు, డబల్ 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 త్రిబుల్ ధమాక కూడా అయింది. అవుతర్ 2ను కూడా బుక్ మై షోలో వెనక్కి నంటి మన ఏపీ తెలంగాణలో ఇదే మొదటి స్థాయిలో ఉన్నది మన ధమాక. ఇప్పటికైనా సరే ఎన్నో బుకింగ్స్ కొన్ని వందల మొత్తం మనకు 5 డేస్కి వచ్చేటప్పటికి 58 లాక్స్ ఏంటి 58 లక్షలు ఓన్లీ బుక్ మై షోలో వచ్చింది. ఏంటి 5 రోజున 5 రోజున కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. కానీ ధమాకకు వచ్చేటప్పటికి మాత్రం మన రవితేజ మామూలు మాస్ కాదు. అప్పుడు ఈడేట్ అయితే ఎంతైతే హిట్ అయిందో ఈడేట్ని మించిపోయి ఉన్నది మన ధమాక. ఆ సాంగ్స్ కానీ విజువల్స్ కానీ అందరికీ ఇక్కడికి ఎక్కేసినాయి. ఏంటి ఆ సాంగ్స్కి వస్తే శ్రీలీల ఆమె హీరోయిన్నో తెలీదు ఏంటో తెలీదు. ఆమె కోసమైనా సరే వెళ్ళిన వాళ్ళే మరీ మరీ వెళ్తున్నారు. ఏంటి ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్తున్నారు సినిమాకి. అంటే ఈ రవితేజ మాస్ మహారాజా ఇంకోసారి మనకి రాజు అయిపోయాడు కంపల్సరీ. 2022 చివరికి డిసెంబర్ నెలకు వచ్చేటప్పటికి అందరూ మొన్నటి వరకు మాట్లాడేది అవుతారు, కానీ అవుతారు కాదు. మన తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి ఎన్నో ప్యాన్ ఇండియాస్ మూవీస్ వచ్చినాయి అంటే 2022. కానీ వాటిని కూడా వెనక్కినంటి మొదటి స్థాయిలో ఉన్నది మన ధమాక మాస్ మహారాజ్ది. సూపర్ చాలా బాగున్నది ఈ సినిమా కోసం. ఇంకా రికెట్లు ఇప్పుడు మనకు 5 రోజులకి ఎలా ఉన్నదంటే 10 డేస్కి ఎంత కలెక్షన్ చేస్తుందో మనం అందరూ ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే ఈ పక్కన లైక్ చేసి కామెంట్ చేసి పక్కన గట్టి కొట్టిన గంట.